హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ ఒక చక్కని పచ్చడితోని మీ ముందుకు వచ్చాను. పచ్చడి ప్రియులకు మాత్రం ఇది చాలా మంచి రెసిపీ, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడక ట్రై చేయండి. పుల్లపుల్లగా, కారకారంగా, నచ్చిన విధంగా ఎవరికైనా సరే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడక పచ్చడి అంటే, రోటీ పచ్చడి అంటే చాలా ఇష్టం ప్రతి ఒక్కరికి కూడక. నేను కూడక చాలా ఇష్టంగా తింటాను, మా ఇంట్లో వాళ్ళు కూడక. ప్రతి ఒక్కరు కూడక ట్రై చేయండి, ఇది చాలా బాగుంటుంది. ఓకేనా? నేను ఏంటంటే మా ఇంటి చుట్టూరు కూడక ఎన్నో రకాల కూరగాయలు అన్నీ వేసుకుంటూ ఉంటాను, ఆకుకూరలు ఇలాంటి వాటిల్లో నుంచి. ఇవాళ పచ్చిమిర్చితోనే మీకు చూపిస్తున్నాను చాలా ఫ్రెష్గా అప్పుడుకప్పుడు చేసుకునే రోటీ పచ్చడి. కేవలం 2-3 నిమిషాల్లోనే ఈ రోటీ పచ్చడి తయారవుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చు. దీని ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? ముందుగా ఏంటంటే మనం ఫ్రెష్ అని ఈ విధంగా మంచి లేతకాయలు తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేద్దామో తెలిసే కదా. వీటిని తీసుకెళ్ళి కడిగి అప్పుడు మన కిచెన్లోకి వెళ్ళి ప్రారంభిద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలని ముందుగా తొడాలు తీసేసుకోవాలి. తొడాలు తీసుకున్నాక అప్పుడు దీన్ని ప్రారంభిద్దాం. ఓకేనా? ఇవేంటంటే చాలా మంచి రెసిపీ, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం ఒక నిమ్మకాయ కంటే కొద్దిగా ఎక్కువ చింతపండు తీసుకునేసి బౌల్లో ఈ విధంగా విడదీసి వేసి నీళ్లు పోసి దీన్ని అయితే ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేద్దాం, పక్కన పెట్టేసుకుందాం. ఇది నానితే మనకి బాగా పనికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రోల్ సిద్ధం చేసుకునేసి తొడాలు తీసి పెట్టిన పచ్చిమిరపకాయలన్నీ కూడక దాంట్లో వేసేసుకుందాం. అందులో వేసినాక వీటిని కొంచెం కచ్చా పచ్చాగా దంచేద్దాం. దంచేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మెదగటానికి కొద్దిగా అంత సాల్ట్ వేసుకుందాం. అంటే మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. ఓకేనా? 1 స్పూన్ జీలకర్ర కూడక అందులో వేసాక ఇప్పుడు మనం మెత్తగా దంచుకోవాలి. అంటే మరీ అంత పేస్ట్ గ్రైండర్లో వేసినట్టు ఉండకూడదు, తోడకలు తోడకలుగానే ఉండాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలను 1 గడ్డ తీసుకునేసి మీద తోలన్నా తీసేసి అందులో వేసి వీటిని కూడక బాగా దంచేసుకుందాం. ఒక్కొక్కటి ఏంటంటే ప్రాసెస్ ప్రకారం దంచుకుంటా ఉంటే దీనికి మంచి రుచి వస్తుంది. అంటే ఏ టైంలో ఏదేయాలో ఆ టైంలో అది వేస్తూ దంచితేనే దానికి రుచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసుకుందాం. కానీ ఓన్లీ చింతపండు మాత్రమే, నీళ్లు మాత్రం వేసే అవసరం లేదు. దీంట్లో 1 చుక్క కూడా నూనె వేసే అవసరమే లేదు. ఓకేనా? ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో ఉండే పచ్చిమిరపకాయలు, వీటిల్లో మళ్ళా తర్వాత వేసే వాటిల్లో ఉండే నీరు శాతమే ఈ పచ్చట్లోకి సరిపోతుంది. వేరే కొత్తగా నీళ్ళు ఏమి వేసే అవసరమే లేదు. ఈ టైప్లో కొద్దిగా అంతా కలబెట్టిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు. ఆనియన్ ఏంటంటే మనం ఎక్కువ తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. నేను చిన్న గడ్డలు 2 వేసుకున్నా, మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇవి ఏంటంటే ఆ పచ్చట్లో ఆ పచ్చిమిరపకాయ తొలగలతోని, ఆ చింతపండు పులుపుతోని, ఆ కారంతోని, ఈ ఎర్రగడ్డ గుజ్జుతోని ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకొని తింటుంటే ఏమన్నా ఉంటుంది, భలే ఉంటుంది అన్నట్టు. ఈ టైప్లో ఏంటంటే మనం రుబ్బుకోవాలి. రుబ్బితే ఆ పచ్చిమిరపకాయలు, ఈ చింతపండు, ఈ ఎర్రగడ్డలు వీటిలన్నిటిలోకించి వచ్చే జిగటతోని ఆ పచ్చడికి మరింత రుచి వస్తుంది అన్నట్టు. రోలు రోకలతో దంచిన ఏదైనా సరే అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడిని మాత్రం ఎవరు కూడా మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. పులపుల్లగా, కారకారంగా తింటుంటే ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. దేంట్లోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా సరే తినొచ్చు. ఇంకా ఇంకొకటి ఉంది, సద్దన్నంలోకి అయితే 1గా ఉంటుంది. రాత్రి మిగిలిన సద్దన్నంలో ఉదయం లేచిన తర్వాత ఆ సద్దన్నం నీళ్ళలోంచి పిండుకొని ప్లేట్లో వేసుకొని పచ్చడితోని కాస్త అలా తింటుంటే ఏమన్నా ఉంటుంది తెలుసా, మన జీవితంలో మనకి ఇంకేం కావాలరా అన్నంత ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది అన్నట్టు ఈ పచ్చడి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.